ఈ రోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట, జగన్ అయితే కేవలం ఒక్క 15,000 మాత్రమే ఇస్తాడు పిల్లల్ని బడికి పంపిస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు. నలుగురు ఉన్నారా మీ ఇంట్లో పిల్లలు? 60,000. మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు 18,000. ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంది? ప్రతి ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క, 18 నుంచి 59 సంవత్సరాలు గల వయసు గల అక్కకు, అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1,500 ఇస్తానన్నావు. ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు, 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు పైబడిన వయసు పడిన వాళ్ళనే కదా దాని అర్థము. మరి అందులో 2,10,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, 18 సంవత్సరాలు పైచిరుకు పడిన వాళ్ళు. ఆ 2,10,00,000 మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూస్త కొంచెం పక్కన పెట్టినా కూడా 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు మాకు 1,500 ప్రతి నెల ఇస్తానన్నావు. ఏమైంది మా 1,500? మా పరిస్థితి ఏమిటి? నువ్వు నీకు ఓటేసాన్ని మాటలు నమ్మి అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు. ప్రతి అక్క, ప్రతి 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 పిల్లలు అడుగుతా. జగన్ మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్ మామ 15,000 మా అమ్మకి ఇచ్చేవాడు. అమ్మఒడి కింద నువ్వు తల్లికి వందనం అన్నావు. మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 60,000 మా ఇంటికి ఇస్తానన్నావు. ఎప్పుడు ఇస్తావు, ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు, అడుగుతా ఉన్నారు తల్లులు, అడుగుతా ఉన్నారు ప్రతి రైతు అడుగుతా ఉన్నాడు. వ్యవసాయం మొదలైపోయింది, వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతూ ఉన్నాయి. రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది, నువ్వు 20,000 రూపాయలు ఇస్తానన్నావు. రైతు భరోసా కింద, పెట్టుబడి సహాయం కింద 50,00,000 మంది రైతన్నలు ఇవ్వాలి అడుగుతా ఉన్నారు. మా పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తానన్నావు, ఏమైందా డబ్బు అని చెప్పి రైతన్నలు ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పుడు రాతలు, తప్పుడు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, అటువంటివి ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో దాని మీద కూడా చట్టపరంగా తగినటువంటి చర్యలు, ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరిగా హెరాస్మెంట్ అనేది ఉండదు మా ప్రభుత్వంలో, పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వీడియోస్ ఒకసారి ఏదైతే భారతిరెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఏదైతే 30,000 రూపాయలు ఇస్తానని ఏదైతే మాట్లాడారో, మరి ఈ మంత్రులు ఎవరైతే, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మరి సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో, ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వినండి. 15,000 ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. రిపీట్ చేయమ మళ్ళీ. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. చూడండి చాలా క్లియర్గా, నిన్న ఏదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అమ్మటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి, ఆవిడ భారతిరెడ్డి గారా అవునా కాదా, లేకపోతే ఆ మాటలు ఆవిడ మాట్లాడిన మాటలా కాదా, వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమనండి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు? మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాము, ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి. మేము వచ్చింది 30 రోజులే, మాకు ఇంకా సమయం ఉంది, ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం. ఈలోపుగానే తల్లికి వందనకు మంగళం అని ఎట్లా మాట్లాడగలుగుతారు? 5 సంవత్సరాలు మీకు ఏదైతే 2019, 2024 మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా? మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది? దయవుంచి అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో, మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ, వాళ్ళు బులుగు మీడియాలో కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తల్లికి వందన మీద దుష్ప్రచారం చేశారు. మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 4,000 పింఛను పెంచడమే కాకుండా 7,000 రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక
వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి 7,000 రూపాయలు అందజేశాం.